नमस्ते वेलकम टू एक्सप्रेस न्यूज़ नेनु मी आदिलक्ष्मी ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 67వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. సీవీఎన్ రీడింగ్ రూమ్ కూడలిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మేయర్ గంగాడు సుజాత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ ఎగురవేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి పాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏ సమస్య వచ్చినా నేనున్నాను గుర్తుపెట్టుకోండి అంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పాలినేని శ్రీనివాసరెడ్డి బిల్లల్ నగర్ ప్రజలకు భరోసా కల్పించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్పందన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశభక్తిని పెంపొందించేలా చిన్నారుల సాంప్రదాయ నృత్యాలు చేశారు. కలెక్టర్ విద్యార్థులను అభినందించారు. నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఈ నెల 4వ తేదీన కనిగిరిలో ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళా బ్రోచర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. గ్రాడ్యుయేట్స్ ఓట్ల నమోదు ఈ నెల 7వ తేదీలోపు ముగుస్తున్నందున గ్రాడ్యుయేట్స్ అందరూ ఓటు నమోదు చేయించుకోవాలని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి రాయపాటి జగదీష్ కోరారు. అర్హత ఉండి ఆన్లైన్లో మెటరైజ్డ్ వాహనాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును నవంబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ ఏడీ జి అర్చన తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్తీక మాసం కోటి సోమవారం సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శివారాధన చేసి ఉసిరి చెట్టు కింద కార్తీక జ్యోతులు వెలిగించారు. వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి శివపార్వతుల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. తెలుగు భాష ప్రేక్త రాష్ట్రం కోసం నిస్వార్థంగా ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని శాసనసభ్యులు మారుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. కందుకూరు వైసీపీ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 22వ డివిజన్లో ప్రారంభం కానున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మేయర్ గంగాడు సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ ఏనుగు చెట్టు వద్ద సచివాలయం సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన క్రీడా పోటీలను కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. కలెక్టర్ క్రికెట్ ఆడి ఉద్యోగులను ఉత్సాహపరిచారు. పోస్టల్ శాఖ కొత్తగా అమలు చేస్తున్న గ్రూప్ యాక్సిడెంట్ పాలసీని సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ అధికారులు సూచించారు. ప్రకాశం భవన వద్ద పోస్టల్ అధికారులు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. కేవలం 399 రూపాయలకే 10 లక్షల ప్రమాద బీమా అందించడం జరుగుతుందన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు వైసీపీ కార్యాలయంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ గంగాడు సుజాత, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుర్రంవారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీకోదండరామస్వామి దేవస్థానంలో లోక కళ్యాణార్థం తిరుమంజన కైంకర్యాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్ష్మీ వరాహ నృసింహస్వామి విగ్రహాలకు పంచామృతాభిషేకాలు జరిపించారు. వ్యవసాయానికి మీటర్లు బిగించే ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు తక్షణం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. స్పందన జీఎస్డబ్ల్యూ పోర్టల్లోని పెండింగ్ దరఖాస్తులతో పాటు కోర్టులో ఉన్న పెండింగ్ కేసులపైన జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ఫ్లెక్సీల నిషేధాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సడలిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఫ్లెక్సీల యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కృతజ్ఞతాపూర్వకంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అద్దంకిలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి శాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. సముద్ర స్నానానికి వెళ్లే భక్తులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీయు నాగరాజు తెలిపారు. కార్తీక మాసంలో చేసే సముద్ర స్నానం పవిత్రమైందని భక్తులు భావిస్తారు. ఈ తరుణంలో సముద్ర స్నానానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని కొత్తపట్నం తీర ప్రాంతం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. లాయర్పేట సాయిబాబా మందిరంలో కోటి సోమవారం సందర్భంగా మహిళలు కార్తీక దీపాలు వెలిగించి దీపానికి పూజా కార్యక్రమం నిర్వహించారు. మందిర ప్రాంగణంలోని మరకత శివలింగానికి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు జరిపించారు. ఎక్స్ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.